జంపింగ్ ఎమ్మెల్యే పని పట్టేందుకు జగన్ సంచలన నిర్ణయం. ఈనాడు ప్రత్యేక హోదా వస్తే గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక న్యాయం, సామాన్యునికి న్యాయం, నిరుద్యోగికి ఉద్యోగం, ఈనాడు వ్యవసాయదారునికి ఒక మంచి పండగ లాంటి దినం మనకి రాదని చెప్పి భావించి ఈనాడు పరిశ్రమలు వస్తాయనే కానీ నిరుద్యోగ యువతకు ఈనాడు స్థానం ఉండదని, ఉద్యోగాలు లభించవని, ఈనాడు ఈ స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఈనాడు ఇక్కడ మనకి జరుగుతున్నటువంటి ప్రజా ప్రస్థానంలో ప్రధానమైనటువంటి అంశంగా చేసుకుని ముందుకు వస్తున్నటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. ఇది కాబట్టి దీన్ని అడ్డుకోవాలని అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజలు ఈనాడు జనవాహినలా కదలవచ్చి వారి అడుగులో అడుగు వేసుకుంటూ వారిని పరుగులు తీస్తున్నారు. ఇది చూసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఈనాడు గుడ్డెల్లో తెరబట్టుకుంది. ముందు ఇంటెలిజెన్స్ పేరుతో ఉన్నటువంటి పోలీసుల్ని, కొన్ని వందలాది మందిని పోస్ట్ చేశారు, వార్నింగ్లు పంపించారు. ఈనాడు ఎవరెవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాదయాత్రలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నటువంటి నాయకులు, గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి నాయకులకు, చివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, చివరికి ప్రజలకు కూడా వాళ్ళు పంపించారు. ఈనాడు బాడీ అంటే వాళ్ళు ఎంతమంది వస్తున్నారు, జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారు అనేటువంటి దానికి బాడీ స్క్రీనింగ్, దాన్ని వాడిని మనం ఏంటో ఏమంటాం అది, ఈ వాటిల్ని ఈ 4 కెమెరాస్ బాడీకి కెమెరాస్ పెట్టుకొని మొత్తం ఈనాడు వాటిని కూడా టెలికాస్ట్ చేసి ముఖ్యమంత్రి గారికి పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ విభాగం పనిచేసి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఈ సమాచారాన్ని వారికి అందిస్తున్నారు. ఇది చూసి చివరికి వార్నింగ్ల స్టేజ్ దాటిపోయింది. ఈనాడు ఈ ప్రజా వాహిని ఏదైతే పరుగులు తీస్తున్నారో, ఏదైతే ప్రజలు ఈనాడు జగన్ గారికి బ్రహ్మరథం పడుతున్నారో, వీటన్నిటిని చూసుకొని ఈనాడు వారు చివరికి కుచ్చిత బుద్ధితో ఇక దీన్ని ఆపలేము అంటూ ఆయన ఎప్పుడూ ఒక మాట అంటుంటాడు. ఆయన మేము ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తాం ఈ రాష్ట్రంలో, మేము రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తామని చెప్పి ప్రతిసారి చెప్తుంటాడు ఆయన. ఈ అంటే మేమనుకున్నాము బహుశా ప్రతిపక్షం లేకుండా ప్రజాక్షేత్రంలో తన గొప్ప ప్రభుత్వాన్ని, గుడ్ గవర్నెన్స్ ద్వారా మమ్మల్ని ఓడిస్తాడేమో అనుకున్నాం తప్ప మా నాయకుడి మొత్తం ఇన్ని కోట్లు 5 కోట్ల ప్రజానీకం ఈనాడు ఆరాధిస్తున్నటువంటి దేవుడుగా భావిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారిని హతమార్చి ప్రతిపక్షం లేకుండా చేస్తాడని చెప్పి మేము అనుకోలేము. చివరికి ఈనాడు మీరు విశాఖ ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి ఆ ప్రయత్నం చూస్తే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. ఒక ప్రభుత్వం అధిపతిగా రక్షణ కల్పించాల్సినటువంటిది పోయి ప్రతిపక్ష నాయకుడిని భక్షించాలనే ప్రయత్నం ఎంత ఘోరమండి. దానికి ముఖ్యమంత్రి, డీజీపీ, మంత్రులు, శాసనసభ్యులు ఏం మాట్లాడుతున్నారు? జనం నమ్మిపోతున్నారు, జనం విస్తుపోతున్నారు, జనం ఆశ్చర్యచకితులవుతున్నారు. ఇదా ప్రజాప్రభుత్వం? అందుకే వీటన్నింటి మీద కూడా ఈనాడు ముందుకి నడుచుకుంటూ రావాలన్నటువంటి ప్రజల్ని కలుసుకుంటూ వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ వాళ్ళ సమస్యలకి ఒక పరిష్కారాన్ని ఇవ్వాలన్నటువంటి ఒక దృఢచిత్తంతో ముందుకు వస్తున్నటువంటి వాడిని మీరు ఈనాడు ఆపాలనుకుంటే ఇది మొత్తం 5 కోట్ల ప్రధానీకం అభీష్టానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం తలపెట్టే దమనకాండ, మారణకాండ. ఇది ప్రభుత్వం నిర్వహించబోయే మొత్తం, ఇది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ఈనాడు చంపే ప్రయత్నం. కాబట్టి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను, ఇవాళ మేము ఎక్కడికి వెళ్ళా, అగ్రిగోల్డ్ బాధితులు అయ్యా జగన్ గారికి చెప్పండి,
వారి కుమారుడే, దీంట్లో ప్రధాన హస్తం ఉందని చెప్పి వేణువులు కూస్తున్నాయి. కాబట్టి రేపు అధికారం వరకు వస్తే మాకు ఈనాడు మేము చెమట చుక్కలు చిందించి సంపాదించుకున్నటువంటి ఈ అగ్రిగోల్డ్కు బాధితులు మా డబ్బును కూడా మాకు తిరిగిప్పించే ప్రయత్నం చేయించండి అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ జగన్ గారిని కోరుకుంటున్నారు. మేము గ్రామాల్లోకి వెళ్తే అదే చెప్తున్నారు. ఈవేళ ఆయన వచ్చారు మనకి తిత్రీ తుఫాన్ కోసం. అంటే ఎలా ఉంటాయంటే ఈయన వ్యవహారాలు ఇవాళ మేము చూసాం. ఆయన వచ్చి కబర్తా ఎవడైనా అక్రమాలకి ఎవడైనా అన్యాయాలకి కానీ ఇందులో జరిగితే తిత్రీ తుఫాను ఈ సహాయంలో ఎవడైనా సరే తప్పు చేస్తే కబర్తా తోలు తీస్తాను, తొక్కలు ఓడదీస్తానని ఎందుకు బాబు ఈ మేకపోతు గాంధీరాలు మాట్లాడతారు? నీ కబరదారులు నీ ఛాలెంజ్లు మేము చూసినాయి. ఇవాళ మీరు అక్కడ ఏం చేశారు? మీరు జన్మభూమి కమిటీ సభ్యుల పేర్లు ఇచ్చారు మీకు జాబితాలో. జన్మభూమి సభ్యుల పేర్లతో మీ శాసనసభ్యులు మీ ప్రజాప్రతినిధులు మీ పార్టీ నాయకులు తయారు చేసిన లిస్టుకి ఈనాడు అధికార యంత్రాంగం తల వచ్చి తయారు చేసిన జాబితా ఇది. అందులో అవకతవక లేవా? చెప్తావు ఇప్పుడు ఎవరికి కబరదారు చెప్తావు? నీ ఎమ్మెల్యేలకు చెప్తావా? నీ ఎంపీలకు చెప్తావా? నీ కలెక్టర్లకు చెప్తారా? మీ అధికార యంత్రాంగానికి చెప్తారా? మీరు కబర్దా మేము ఇప్పుడు చెప్తున్నాం. మీరు అంటున్నారు 500 కోట్లు మేము విడుదల చేశాం, ఇందులో 320 ఆల్రెడీ మేము ఖర్చు చేశామని. ఎక్కడ బాబు ఖర్చు చేశారు? ఎవరికి బాబు చేశారు? మీరు ఏ పునరావాస కార్యక్రమం మీరు చేశారు బాబు చెప్పండి. నేను అడుగుతున్నాను. నేను ఇక్కడ ధర్మ పోరాటం అని చెప్పి తిత్రీలో మీ వాళ్ళంతా ఇక్కడ రోడ్ల మీద ప్రదర్శనలు చేస్తున్నారు. ఎవరికి ధర్మ పోరాటం? ఎవరి మీద ఈ ధర్మ పోరాటం? మీ చేతగానితనం మీద మీ ధర్మ పోరాటం? మీ విశ్వసనీయత కోల్పోయినటువంటి మీ చరిత్ర మీద ఈ ధర్మ పోరాటం? మీరు కరెక్ట్గా ఉంటే, మీరు న్యాయంగా ఉంటే, మీరు కరెక్ట్గా చేస్తారనే నమ్మకం ఉంటే కేంద్రం ఈనాడు ప్రతి పైసా కూడా లబ్ధిదారులకు చేరేటటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దానికి డబ్బులు ఇచ్చి ఉండేవాళ్ళేమో. కానీ మీరు ఇవాళ ఏం చేశారు? మీరు నమ్మకాన్ని కోల్పోయారు. మీకు ఇచ్చే ప్రతి పైసకు ఈనాడు న్యాయం జరుగుతుందనే విశ్వాసం లేకుండా పోయింది. అందుకే కేంద్రం ఈనాడు తాత్సారం చేస్తుంది ఈ డబ్బు ఇస్తే బాధితులకు చేరుతుందా లేదా. ముఖ్యంగా విశ్వసనీయత కోల్పోయినటువంటి ఈ ముఖ్యమంత్రి ఆ ప్రభుత్వం మీద కేంద్రానికి విశ్వాసం లేకుండా పోయింది. ఇప్పుడు జై ఎవరి మీద ధర్మ పోరాటం చేస్తారు? మీరు పచ్చ చొక్క జేబులు నింపుకోవడానికా ఈ ధర్మ పోరాటం? కేంద్రం ఇప్పుడు మీరు మేము ఖర్చు పెట్టిన 320 కోట్లు అంటున్నారు. కేంద్రం అందులో ఎంత ఇచ్చిందో చెప్పండి. మీరు మీరు 500 కోట్లు ఎక్కడ ఖర్చు పెడతారో చెప్పండి. మీరు ఎవరెవరు ఖర్చు పెట్టారో దయచేసి శ్వేతపత్రం ప్రకటించండి సార్. ముఖ్యమంత్రి గారు, నేను మీ జిల్లా కలెక్టర్ అడుగుతున్నాం, ప్రభుత్వ యంత్రాంగాన్ని అడుగుతున్నాం, మిమ్మల్ని అడుగుతున్నాం. వైట్ పేపర్ పబ్లిష్ చేయండి. ఎంత ఖర్చు అయింది? ఏ అంశానికి ఎంత ఇచ్చారు? గ్రామాల వారి జాబితా ఏంటి? పబ్లిష్ చేయండి, ప్రకటించండి. కబరదారుని ఎవరి మీద మీరు చెప్తారు? వీటికి కాదు, మేము చాలా క్లియర్గా ఈ రోజుకి చెప్తున్నాం. మేము మీరు నిజంగా మీకు విశ్వసనీయతుంటే మేము కూడా కేంద్రంతో మేము పోరాడేవాళ్ళం. ఏ బాధితులను ఆదుకోవడానికి మాకు బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు జగన్ గారు వారు కూడా వారి విరామాన్ని ప్రకటించారు. ఇవాళ కార్యక్రమం ఒకవైపున జోరుగా జరుగుతూనే ఉంది. మీరు నిన్న మాట్లాడుతూ చెప్పారు మీ కిడ్నీ బాధితుల కోసం సెంటర్ ఏంటది ప్రారంభిస్తా ఉన్నారు, డయాలసిస్ సెంటర్, రీసెర్చ్ సెంటర్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ప్రవేశపెడతా ఉన్నారు. బాబు ఇది మీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానమే. ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి చెప్పింది ఏం లేదు. ఆ వాగ్దానాన్ని మర్చిపోయి మీరు ఈ జిల్లా వచ్చిన ప్రతిసారి కన్వీనియంట్గా ఇదే మాట చెప్పుకొని మీరు జంప్ అయిపోతున్నారు. ఇది మీరు గతంలో ఇచ్చినటువంటి వాగ్దానమే.
మీ వాగ్దానాలలో పొందుపరిచేటువంటి వాగ్దానమే ఇది. కొత్తగా మీరు ఇచ్చినటువంటి వాగ్దానమే మీ కాదు ఇది. మీ మాటల మీద విశ్వాసం లేదు. మీరు వాగ్దానం ఇచ్చి ఎన్నికల హామీల్లో పెట్టి దాన్ని మర్చిపోయినారు. ఒకటి పెట్టారా మీరు ఎన్నికల హామీల్లో? ఎన్నో హామీలు పెట్టారు మీరు, అందులో ఇది ఒకటి. ఈ రోజుకి ఉండమే వల్లే అడిగితే ఒక్క అధికారులు మాకు వచ్చి పరామర్శించలేదు, మా కష్టాలను వీక్షించలేదు అని చెప్పి బాధితులు గోడు పెట్టుకుంటున్నారు.